అందరికీ జైభీ. మిత్రులారా, చాలా సంవత్సరాల నుంచి ఉన్న సమస్యనే, ఈరోజు కొత్తగా ఏం లేదు. కానీ వాళ్ళు కరెక్టే ఉన్నారు, మనమే కరెక్ట్ లేమని చెప్పడానికే ఈ వీడియో తీస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఆధిపత్య సామాజిక వర్గాలు, ఈ ఆధిపత్య సామాజిక వర్గాలు సపరేట్గా ఒక క్వార్టర్ నిర్మించుకొని ఈ దేశంలో ఒక ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళ తప్పే లేదు, కానీ వాళ్ళని వాళ్ళ వెనుక ఉండి వాళ్ళని ఫాలో అయ్యే మనమే పిచ్చోళ్ళ మాదిరిగా తయారవుతున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలా సందర్భాల్లో నేను చాలా గుర్తు చేస్తున్నాను, పైన అంతకుముందు మంత్రి అధికారం మొదలు పెట్టుకుంటే చాలా సంఘటనలు, అంటే ఈ దేశంలో ఎక్కడ దాడి జరిగినా అక్కడ బాధితుడు ఖచ్చితంగా బహుజన బిడనే ఉంటాడు. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా బ్రాహ్మణ సమాజానికి ఆధిపత్య సామాజిక వర్గాలకు జరిగిందంటే దేశం అట్టుడికిపోతుంది. అసలు ఆ సమస్య ఎప్పుడప్పుడు పరిష్కరిద్దామా అని చెప్పేసి యంత్రాంగము, ప్రభుత్వాలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, టీవీ ఛానళ్ళు కావచ్చు, పత్రికలు కావచ్చు, అసలు ఆరాటం పడుతుంటాయి ఆ సామాజిక వర్గాలకి జరిగిన వెంటనే. మనము ఉదాహరణ తీసుకుంటే, నిర్భయ సంఘటన తీసుకుంటే, నిర్భయ ఒక బ్రాహ్మణ సమాజానికి బ్రాహ్మణ అమ్మాయి కాబట్టి, ఆ ఓసీ సామాజిక వర్గం అమ్మాయి కాబట్టి, అసలు దేశమంతా ఒక అమ్మాయికి జరిగింది అంటే మహిళలకే అన్యాయం జరిగినట్టు అది చిత్రీకరించారు, చూపించారు, ఒక చట్టం తీసుకొచ్చారు, వాళ్ళకి ఉరిశిక్ష కూడా పడిందని చెప్పేసి మనము చెప్పొచ్చు. అయితే ఇక్కడ అక్కడ జరిగిన దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం, దాన్ని మనము తప్పటికి లేదు. అలాగే ఆ తర్వాత మళ్ళీ వచ్చిన క్రమంలో ప్రియాంక రెడ్డికి జరిగినప్పుడు ఆమెకి ఇమ్మీడియట్గా దిశ చట్టం ఒకటి తీసుకొచ్చి వెంటనే పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఓసీ సామాజిక వర్గాలకు ఏదైనా జరిగితే, అంటే ఓసీ సామాజిక వర్గాలు మాత్రమే ప్రజలు, ఓసీ సామాజిక వర్గాలకు జరిగినదే అన్యాయము, ఏదైనా అన్యాయం జరిగితే అదే అన్యాయం. వాళ్ళు డెవలప్ అయితే అదే డెవలప్, వాళ్ళు పథకాలు తీసుకొస్తే వాళ్ళే అదే పథకాలు ఈ దేశంలో, గుర్తింపు క్రీడలు కావచ్చు, ఇక ఏదైనా విద్య వైద్యం అన్నీ ఏ దాంట్లో అయినా సరే ఓసీలు చేసినదే కరెక్టు, ఈ దేశానికి వాళ్ళే గుర్తింపు. ఇక మిగతా సామాజిక వర్గాలు అందరూ అసలు వీళ్ళు మనుషులే కాదు అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటికైనా కూడా మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, లేకపోతే మనంత మూర్ఖులు, మనంత బానిసలు ఇదే ఎక్కడ ఉండరని చెప్తాను. ఎందుకంటే నిన్నటికి నిన్న అంటే అమ్మాయి చిన్న పసికందుది, చాలా పసికందులు బలైపోయారు. ఇక నేను చెప్పుకుంటూ పోతే కోకలు ఉన్నారు, కానీ మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి. నిన్నటి జరిగిన సంఘటన చూసుకుంటే, అమ్మాయి చైత్ర సంఘటన జరిగినప్పుడు, అసలు అమ్మాయి ఒక ఎస్టీ ట్రైబల్కి సంబంధించిన అమ్మాయి, ఆ అమ్మాయికి ఏ మీడియా సపోర్టు ఇవ్వకపోగా, అదే సమయంలో ఒక హీరో ఆయన ప్రమాదవశాత్తు జారి కింద పడితే అసలు దేశమే ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్టు, ఏదో జరిగిపోయింది మొత్తానికి అన్నట్టు డిబేట్ల మీద డిబేట్లు. అసలు ఆయన బండి సీసీ ఎంత, ఆ టైరు లావు సైజ్ ఎంత, అసలు ఆ బండి ఎక్కడిది, ఏంటి పరిస్థితి, బులెటిన్ల మీద బులెటిన్లు, హెల్త్ బులెటిన్లు రిలీజ్ చేసుకుంటా మీడియా మొత్తము గగ్గోలు పెట్టిందంటే, ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, మనసు పెట్టి ఆలోచించండి. అసలు ఒక్క పసికందు అమ్మాయిని పాటు చేస్తే కలగవాళ్ళకి మనసులే కలగలేదు. కనీసము మిగతా సామాజిక వర్గాలు కూడా కనీసం ఎక్కడ ఖండించని పరిస్థితి, కేవలము ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఈ యొక్క సంఘటనని ఖండించుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఎక్కడ కానీ ఓసీ సామాజిక వర్గాలు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే, మీరు ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతే, ఈ దేశంలో మనమేంటో మన విలువలేంటో తెలియకపోతే ఇక మనం ఎప్పుడు మారము, మార్చలేరు కూడా మనల్ని. ఎందుకంటే ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన పరిస్థితి, మీడియా పత్రికలు మనకు సపోర్ట్ ఇవ్వవు, ప్రభుత్వాలు మనకు సపోర్ట్ ఇవ్వవు, కనీసం మన పిల్లలు ఏదన్నా క్రీడలు సాధించి పతకాలు తీసుకొస్తే గుర్తింపు లేని పరిస్థితి, మనము ఏదన్నా మంచి ర్యాంకులు సాధించి మనము పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే కూడా దళిత ఐపీఎస్ దళిత ఐఏఎస్ అంటారు తప్పితే
ఇతను మంచి ఒక క్యాడర్లో పిలిచడానికి, అంటే ఐఏఎస్ ముందు ఐపీఎస్ వెనుక దళిత అనే పదాన్ని కూడా చేర్చి, అంటే ఫలాని సామాజిక వర్గం అని గుర్తు చేస్తారు తప్పితే అందరితో కలుపుకునే పరిస్థితి లేదు. ఈ ఎన్నాళ్ళు ఇట్లా మీరు ఉంటారు? ఇంకా మీరు రెడ్లకు దొరలకు మీరు సంఖన ఆక్కుంటా పోతామంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. మార్పు అనేది రాకపోతే చాలా ఇబ్బందికరం మిత్రులరా. ఇప్పుడు కూడా అన్ని సామాజిక వర్గాలు ఒక్కసారి ఆలోచించండి. నేను ఇక్కడ ఏదో ఒక ఎస్టీ ట్రైబుల్ అమ్మాయికి జరిగిందని కాదు, మనటి ప్రియాంకరెడ్డి జరిగినప్పుడు బీసీ మహిళ మానస అమ్మాయి రోడ్డు మీద చంపి పడేసిపోయారు. అసలు ఆ కేసు ఏమైందో కూడా తెలియదు ఇప్పటి వరకు, ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి అదే ప్రియాంకరెడ్డి ఎన్ని గంటలకు బయలుదేరింది, స్కూటర్ స్టాండ్ ఎప్పుడు తీసింది, పార్కింగ్ ఎప్పుడు చేసింది, మినిట్ టు మినిట్ వీళ్ళు చెప్పగలిగారంటే అక్కడ మానస అనే బీసీ అమ్మాయికి, టేకులక్ష్మి అని ఎస్సీ ట్రైబుల్ అమ్మాయికి జరిగి ఓడు చూపించలేదు. కాబట్టి ఇంకా మేము వాళ్ళంపడే తిరుగుతాము, వాళ్ళకే చేయి కొట్టుకుంటామంటే మనలో మనల్ని చంపుకున్నట్టే లెక్క. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జనమే కాదు, మనుషులే కాదు, కేవలం వాళ్లకు ఓట్లు వేసే ఒక యంత్రాలు మాత్రమే మీరు. ఒక మీరు వాళ్ళు పరిపాలకులు, వాళ్ళు ఆధిపత్య సామాజిక వర్గాలందరూ పరిపాలిస్తుంటే మీరు కేవలం ఓట్లేసి వాళ్ళని గెలిపించాల్సిన పరిస్థితి. ఇప్పటికీ మారకపోతే ఎప్పటికీ ఇట్లానే ఉంటుంది. ఈరోజు మనని పథకాల పేరుతో, ఉచిత పథకాల పేరుతో, స్కీముల పేరుతో మనని ఎంత మభ్యపెట్టినప్పటికి కూడా ఏదో మాకు కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాడు, జగన్ అన్న అమ్మ ఒడి పథకం ఇస్తున్నాడు, ఇంకా రకరకాల పథకాలు ఉన్నాయి, మాకేం భయం లేదంటే వాళ్ళ ఇండ్లలో తీసి మీకేమి ఇస్తలేరు. ఇక్కడ ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి మనకు పంచుతున్నారు. అది తీరికి వీళ్ళేముంటారు, కేసీఆర్ ఇంకొక 5 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ళు ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి మహా అంటే ఇంకో 20 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు పరిస్థితి అయిపోయింది. ఇంకా టీడీపీ చంద్రబాబు తర్వాత టీడీపీ వస్తుందో గ్యారంటీ లేదు, పోతుందో గ్యారంటీ లేదు. ఇక్కడ వాళ్ళు చేసిన అప్పులు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ ప్రభుత్వాలు చేసిన అప్పులు ఎవడు కట్టాలి? చంద్రబాబు శకం ముగుస్తుంది, ఎన్టీ రామారావు శకం ముగిసింది, ఇందిరాగాంధీ శకం ముగిసింది, ఇప్పుడు రాజీవ్ గాంధీ శకం ముగిసింది, సోనియా గాంధీ 2 నాళ్ళు, తర్వాత రాహుల్ గాంధీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి అది. అటల్ బీహార్ వాజ్పేయి పోయాడు, నరేంద్ర మోడీ వచ్చాడు, నరేంద్ర మోడీ కూడా కొన్నాళ్ళుంటే పోతాడు, ఇలాగే పోతారు. ఇలా ప్రభుత్వాలు కూడా అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా వారసత్వ రాజకీయాలు కావచ్చు, ఇంకో రాజకీయాలు కావచ్చు, ఎవరైనా సరే ఉంటారు పోతారు, కానీ వాళ్ళు చేసిన అప్పులు మాత్రం అలానే ఉంటాయి. వాళ్ళ దగ్గర వాళ్ళు బయట నుంచి తెచ్చిన, ప్రపంచ బ్యాంక్ దగ్గర తెచ్చిన అప్పులు కట్టకలేక ప్రాపర్టీస్ వల్ల మన ప్రభుత్వాలు, మన ఉన్న వనరులన్నీ ప్రభుత్వాలు సెంట్రల్ గారి ప్రపంచ బ్యాంక్ తాకట్లు పెట్టుకుంటా వీళ్ళు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే చివరికి మనము మళ్ళీ దేశానికి మళ్ళీ వేరే పరాయి పాలనా పీడనలో మనము బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళు కేవలం బహుజన ఓట్లు, అంటే 80% ప్రజల్ని కాపాడుకునే క్రమంలో వీళ్ళు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. వాళ్ళు దీన్ని మనని కాపాడుకునే ప్రయత్నంలో పోటీపడి స్కీములు ఇస్తున్నారు. ఒక ఎత్తు వాళ్ళకి ఏది జరిగినా వాళ్ళకే అది ప్రపంచానికి జరిగినట్టుగా చూపిస్తారు. మనము మనుషులమే కాదు, మనం కేవలం పనిముట్లము, కార్మికులము, కర్షకులకులు మాత్రమే మిత్రులరా. ఇది ఎల్లకాలం ఇట్లనే ఉంటుంది. రెడ్లను దొరలను ఓసీలను నమ్ముకొని బీసీలు అయితే మరి అన్యాయంగా వీళ్ళు ఎంతసేపు ఉన్న బానిసలుగా ఉండి ఓసీలనే మోస్తున్నారు. వాళ్ళు మోసిన కాలం మన పరిస్థితులు మన బతుకులైనా ఉంటాయి. ఎగ్జాంపులు చూస్తున్నాం కదా, చైత్ర విషయంలోనే ఎంత దుర్మార్గం అంటే మీడియా మొత్తము ఫుల్ టైం ఇప్పటికీ చూపిస్తున్నాయి బులెటిన్లు. అంటే అమ్మాయి గురించి చూపించని పరిస్థితి అంటే మనమంటే లెక్కలేదు. మనము పురుగులము, హీనులము, చండాలులము చెప్పాలంటే దరిద్రులము ఈ దేశంలో. ఇది మీరు గమనించినంత కాలము ఇలానే ఉంటుంది. ఇది చెప్పడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. జై భీమ్.